మనము ఆనందంగా ఉండడమే కాదు, చిరునవ్వు అనేది మనకు ఆనందంగా పరచడమే కాదు, ఈ చిరునవ్వు అనేది ఎదుటి వ్యక్తి మీద ప్రభావం చూపాలి కూడా. అదే ఇప్పుడు మనకు అల్హమ్దుల్లా ప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా మనం ఆచరించిన వాళ్ళు అవుతాము. అంటే మనము ఒకరిని ఆనందింపజేయాలి. మనం ఎక్కడ ఉన్నా కూడా, మనం ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పరిసర ప్రాంతాలందరూ ఆహ్లాదంగా ఉండాలి. ఏ విధంగా అయితే ఒక పుష్పము, ఒక పువ్వు అనేది పరిమళాన్ని విదరిల్లుతుందో, అలా మనం ఎక్కడ ఉన్న ఒక విశ్వాసి అల్లాను నమ్మే వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా మనం కూడా మన యొక్క క్యారెక్టర్ ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా కూడా ఇలా ఆనందాన్ని, సంతోషాన్ని, మంచిని విదరుతూ ఉండాలి. సుభానల్లా. అలాంటి మంచి కార్యాల్లో చిరునవ్వు కూడా ఒకటి. సుభానల్లా. కాబట్టి ఈ విధంగా చేయాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు, నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి వచ్చి అడిగారు, అయ్యున్ నాసి అహబ్బు ఇలల్లాహ్ వఅయ్యుల్ ఆమలి అహబ్బు ఇలల్లాహ్. ఓ నబీ ప్రవక్త, ప్రజల్లో అల్లాకు అత్యంత ప్రియమైన వారు ఎవరు? ప్రజల్లో అల్లాకు అత్యంత ప్రియమైన ప్రజలు ఎవరు? మరి అదేవిధంగా ఆచరణలో అల్లాకు అత్యంత ఇష్టమైనటువంటి ఆచరణ ఏది అని నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అహబ్బున్ నాసి ఇలల్లాహి తఆలా అన్ఫహుమున్ నాస్. ఏమన్నారు, ప్రజలకు అత్యంత ప్రయోజనాన్ని చేకూర్చేవారు ప్రజల్లో అల్లాకు అత్యంత ఇష్టమైన వారు. సుబ్హానల్లాహ్. కాబట్టి నా వల్ల, మీ వల్ల, మన వల్ల ప్రజలకు మేలు కలగాలి, మంచి కలగాలి, మంచి చేయాలి, హాని తలపెట్టకూడదు. అన్ఫహుమున్ నాస్, నీ వల్ల అత్యధిక లాభము, ప్రయోజనం ఎవరికైతే చేకూరుతుందో అతడు అల్లా దగ్గర అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఇక ఆచరణలో పనుల్లో, సత్కార్యాల్లో కూడా అల్లాహ్కి ఇష్టమైనవి ఏంటి? అహబ్బుల్ ఆమాలి ఇలల్లాహి అజ్జా వజల్లా సరూరం తదుఖులుహు అలా ముస్లిం. అంటే నీవు చిరునవ్వులు చిందిస్తూ, అంటే నగుమోముతో చిరునవ్వులు చిందిస్తూ ఒక ముస్లిం పైన, అంటే ఒక ముస్లింను పలకరిస్తావో, అది అల్లా దగ్గర ఆచరణ, ఆచరణలోకి అత్యంత ఇష్టమైనటువంటి ఆచరణ. సుబ్హానల్లాహ్. అంటే సోదర మహాశలారా, ఈ విధంగా మన తోటి సోదరుని దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో, తోటి సోదరుని ఎప్పుడైతే మనం పలకరిస్తామో, అప్పుడు చిరునవ్వులు చిందిస్తూ నవ్వుతూ ఇలా పలకరించడం అల్లాకు సత్కార్యాల్లోకి వెళ్ళ మంచి సత్కార్యం.